हेलो, वेलकम टू माय चैनल पूजा किचन एंड ब्लॉग्स। वीडियो लो टूटी फ्रूटी एला प्रिपेयर चेसुकोलो चूपिंचबोतुन्नानु। मन ऐस क्रीम्स लो डिजर्ट्स लो केक्स लो ई टूटी फ्रूटी नी तिंटू उंटाम कदा। इदी चाला ईजीगा मनम इंट्लोने प्रिपेयर चेसुकोवच्चु। ई टूटी फ्रूटी प्रिपेयर चेसुकोवडानिकि मुंदुगा मनकि पच्ची बొప్పాయి कावाली। नेनु इक्कड चिन्न साइज लो उंडे బొప్పాయిని ఒకటి తీసుకున్నాను। इदी नीटगा वाटर तो क्लीन चेसुकोनि वाटर एमी लेकुंडा ఒక క్లాత్ తో తూట్ చేసుకోవాలి। ఇప్పుడు ఇలా సైడ్స్ ని కట్ చేసుకొని స్కిన్ అంతా పీల్ చేసుకోవాలి। ఇలా పీల్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకొని లోపల ఏమైనా సీడ్స్ ఉంటే సీడ్స్ ని తీసేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి। ఇక్కడ నేను తీసుకున్నది చిన్న కాయ కాబట్టి లేతగా ఉంది, అలాగే గింజలు కూడా లేవండి। ఒకవేళ మీరు తీసుకుంది పెద్ద సైజ్ కాయ అయితే గింజలు తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ వైట్ పార్ట్ ని కూడా రిమూవ్ చేసుకోవాలి। బాగా ముదిరిన కాయ అయితే కొంచెం వైట్ పార్ట్ అనేది హార్డ్ గా ఉంటుంది, అదంతా కూడా ఇలా నీట్ గా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి। ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। చూశారు కదా, ఇలా అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను। ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి, అలాగే ఒక కప్పు వాటర్ ని యాడ్ చేసుకొని ఈ పంచదార అంతా కరిగించుకోవాలి। నేను ఇక్కడ డైరెక్ట్ గా పప్పాయి ముక్కల్ని షుగర్ సిరప్ లోనే ఉడికించుకుంటున్నాను। మీరు కావాలంటే సెపరేట్ గా వాటర్ లో ఉడికించి ఆ తర్వాత ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు। ఇలా పంచదార అంతా కరిగిన తర్వాత ఈ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఈ ముక్కలు బాగా మెత్తగా కుక్ అవ్వకూడదండి, ఒక 70-80% కుక్ అయితే సరిపోతుంది। ఇలా లో ఫ్లేమ్ లో ఒక 15 మినిట్స్ కుక్ చేసుకొని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతాయి। చూస్తున్నారు కదా, ఇలా మనం బ్రేక్ చేసుకుంటే నలిగిపోవాలి, అలాగే షుగర్ సిరప్ అనేది కూడా కొద్దిగా చిక్కబడుతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో 1/2 టీ స్పూన్ ఇలాచి పొడిని యాడ్ చేసుకున్నాను। మీ దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంటే 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోండి। ఇప్పుడు మీరు ఎన్ని కలర్స్ లో అయితే ఇది ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని బౌల్స్ తీసుకొని ఒక్కొక్క బౌల్ లో 1/2 టీ స్పూన్ చొప్పున అన్ని కలర్స్ ని యాడ్ చేసుకోవాలి। నేను ఇక్కడ 4 కలర్స్ లో ప్రిపేర్ చేసుకుంటున్నాను, రెడ్, గ్రీన్, yellow అలాగే ఆరెంజ్ కలర్। ఇలా కలర్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని సిరప్ తో పాటు అన్ని బౌల్స్ లో ఈక్వల్ గా యాడ్ చేసుకోవాలి। ఇలా అన్ని బౌల్స్ లో యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ కలర్ అంతా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని ఒక మూత పెట్టేసి ఓవర్ నైట్ వదిలేసుకోండి, లేదంటే ఒక 7-8 అవర్స్ పాటు వదిలేసుకున్నా సరిపోతుంది। నేనైతే ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను। ఇలా నెక్స్ట్ డే చూస్తే చూసారు కదా, ఈ కలర్ అంతా బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి, అలాగే ఆ పంచదార తీపిని కూడా అబ్జర్వ్ చేసుకొని మనకి చక్కగా రెడీ అయిపోతాయి। ఇప్పుడు వీటిని ఒక టిష్యూ ఉన్న ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఈ షుగర్ సిరప్ అనేది రాకుండా ఓన్లీ ఆ ముక్కల్ని మాత్రం యాడ్ చేసుకొని ఇవి కంప్లీట్ గా ఆరనివ్వాలి। మీకు వీలైతే ఎండలో ఆరబెట్టుకోండి, అలా అని బాగా ఎండలో పెట్టుకోవద్దండి, బాగా గట్టిగా అయిపోతాయి, కొద్దిగా డ్రై అయితే సరిపోతాయి। చూసారు కదా, ఇలా కంప్లీట్ గా డ్రై అవ్వనివ్వాలి। ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మనం 1 మంత్ పాటు వీటిని యూస్ చేసుకోవచ్చు। ఫ్రిజ్ లో పెట్టేసుకొని మనకి కావాల్సినప్పుడు ఐస్ క్రీమ్స్ లో, బిస్కెట్స్ లో, అలాగే కేక్స్ లో కూడా వీటిని యూస్ చేసుకోవచ్చు। చాలా చాలా ఈజీగా సింపుల్ గా ఇంట్లోనే ఈ టూటీ ఫ్రూటీ ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అలాగే ఎలా వచ్చిందో అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి। అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు। థాంక్స్ ఫర్ వాచింగ్।